నిన్న మొన్న వైసీపీ వాళ్ళు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోస్ కానీ ఫేక్ షోకాజ్ నోటీసుల గురించి నిన్న సాయంత్రం నేను పైకరపేట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం అందరికీ కూడా తెలుసు. అయితే పైకరపేట పిఎస్లో నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక రిసిప్ట్ వాళ్ళు ఇస్తారు, మనకి రసీదు ఇస్తారు. నేను ఫలానా టైంకి ఇచ్చాను, ఆ టైంకి ఇచ్చానని ఇచ్చిన రసీదులో మనం చూస్తే కింద ఏమని రాశారంటే, ఈ అంశములకు సంబంధించి సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా సలహా ఇవ్వటం అనేది. ఇది సాక్షాత్తు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పైకరపేట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ గారు అక్కడ నాకు ఇచ్చిన రిసిప్ట్ ఇది. ఈ రిసిప్ట్లో కోర్టులో పరిష్కరించుకోవాల్సిందిగా సలహా ఇవ్వటం అనేది. నేను ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగిన ఎవరైతే ఇబ్బంది పెట్టారో నన్ను వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి అని నేను చెప్తే సలహాలు ఇస్తున్నారు. పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా లేకపోతే? నిన్న మొన్న వైసీపీ వాళ్ళు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోస్ కానీ ఫేక్ షోకాజ్ నోటీసుల గురించి నిన్న సాయంత్రం నేను పైకరపేట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం అందరికీ కూడా తెలుసు. అయితే పైకరపేట పిఎస్లో నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక రిసిప్ట్ వాళ్ళు ఇస్తారు, మనకి రసీదు ఇస్తారు. నేను ఫలానా టైంకి ఇచ్చాను, ఆ టైంకి ఇచ్చానని ఇచ్చిన రసీదులో మనం చూస్తే కింద ఏమని రాశారంటే, ఈ అంశములకు సంబంధించి సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా సలహా ఇవ్వటం అనేది. ఇది సాక్షాత్తు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పైకరపేట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ గారు అక్కడ నాకు ఇచ్చిన రిసిప్ట్ ఇది. ఈ రిసిప్ట్లో కోర్టులో పరిష్కరించుకోవాల్సిందిగా సలహా ఇవ్వటం అనేది. నేను ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగిన ఎవరైతే ఇబ్బంది పెట్టారో నన్ను వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి అని నేను చెప్తే సలహాలు ఇస్తున్నారు. పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా లేకపోతే?